హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు జీవికే ఎడ్యుకేషన్ ఛానల్ ఫ్రెండ్స్ ఏపీడీఎస్సి మరియు టెట్కు సంబంధించినటువంటి విధి విధానాలను అయితే రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది ఆ వివరాలను ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం వీడియో చివరి వరకు అయితే చూడండి ఫ్రెండ్స్ మరియు లైక్ చేయండి మెగాడిఎస్సితో పాటు ఉపాధ్యాయ అర్హత పరీక్ష నిర్వహించేందుకు ఏపీలోని కూటమి సర్కార్ నిర్ణయించింది ఫ్రెండ్స్ ఫిబ్రవరి మార్చి నెలల్లో నిర్వహించిన టెట్లో అర్హత సాధించిన వారు ఎవరైతే మార్క్స్ రాని వారు ఉన్నారు ఈ టెట్ ప్రకటన తర్వాత బీఈడి డిఈడి కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులు ఉన్నందున మెగా డిఎస్సితో పాటు టెట్ నిర్వహించాలని ప్రభుత్వం అయితే నిర్ణయించింది ఫ్రెండ్స్ టెట్ మెగా డిఎస్సికి ఒకేసారి తేదీల్లో అటు ఇటుగా మార్పులు చేసి దరఖాస్తులు అనేవి స్వీకరించనున్నారు మొదట టెట్ నిర్వహించి ఆ తర్వాతే డిఎస్సికి రెడీ అయ్యేందుకు ముప్పై రోజులు సమయం ఇవ్వాలని అధికారులు నిర్ణయించినటువంటి విషయం అయితే తెలుస్తుంది తర్వాత డిఎస్సి పరీక్ష ఉంటుంది జూలై ఒకటిన దీనికి సంబంధించినటువంటి ప్రకటనలు ఇచ్చేందుకు కస కసరత్తు కూడా చేస్తున్నారు ఫ్రెండ్స్ అధికారులు గత సర్కార్ ఇచ్చిన ఎన్నికల డిఎస్సీ ప్రకటనను రద్దు చేసి ఆ స్థానంలో కొత్తగా పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులకు మెగా డిఎస్సీ ప్రకటించనున్నారు గత ఏడాది గత డిఎస్సికి దరఖాస్తు చేసుకున్న వారు ఫీజులు చెల్లించవలసిన అవసరమైతే లేదు కొత్త దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఇక నుండి ప్రతి ఏటా డిఎస్సి నిర్వహించే అంశంపై కూడా ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు సమాచారం ఫ్రెండ్స్ ఏ విద్యా సంవత్సరానికి ఆ సంవత్సరం వచ్చే ఖాళీలు అవసరం మేరకు డిఎస్సి నిర్వహిస్తే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది ఎప్పటికప్పుడు ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేసే విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుందని విద్యావేత్తలు అభిప్రాయం అయితే వ్యక్తం చేస్తున్నారు ఫ్రెండ్స్ సో మరిన్ని వివరాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి